హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి. వెల్కమ్ టు 99 టీవీ. ప్రతిభావంతులు ఎవరైనా సరే ప్రోత్సహించాలి. ఉరిమే ఉత్సాహానికి అండగా ఉంటే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఇందుకు సోషల్ మీడియానే సాక్ష్యం. అప్కమింగ్ టాలెంట్ను యావత్ ప్రపంచానికి తెలియజేసిన టిక్ టాక్ యాప్ ఇందుకు మరో నిదర్శనం. అందుకే 99 టీవీ ఈ ప్రోగ్రాం ద్వారా టిక్ టాక్ స్టార్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు నలుగురు టిక్ టాక్ స్టార్స్. వారితో మాట్లాడదాం. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, చాలామంది టీవీల మీద కూర్చొని చూస్తున్నట్టున్నారు. రైట్, మీకు వాళ్ళని పరిచయం చేస్తాను, వాళ్ళ టాలెంట్ని వెళ్ళి తీసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో ఉన్నారు ప్రభావతి గారు ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, రైట్. మాధవీలత గారు వైజాగ్ నుంచి. ప్రత్యూష గోదావరి జిల్లా, ఏ ఊరు? రాజమండ్రి. రైట్, రాజమండ్రి నుంచి ప్రత్యూష గారు. ఇంకా రిషి, గ్రేట్ డ్యాన్స్ మాస్టర్ ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ రిషి. అండ్ నలుగురు పార్టిసిపెంట్స్కి వెల్కమ్. రైట్, స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలామంది లేట్ అయిపోయిందని ఒకటే. రైట్, ప్రభావతి గారు ఎందుకు టిక్ టాక్ చేయాలనుకున్నారు? టిక్ టాక్ అనేది నాకు తెలియదు సార్, అసలు యాప్ అనేది. ఓకే. ఇంట్లో ఉండి ఇట్లా మామూలుగా ఆఫీస్కి వెళ్తూ ఉంటే కొంచెం టైం పాస్ కావాలి అని చెప్పేసి నేను టిక్ టాక్లోకి వచ్చాను. అది కూడా నాకు ఒక నా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేశారు. అదే స్క్రీన్ మీద చూస్తే నా ఫేస్ నాకు చాలా అందంగా కనిపించింది. గుడ్. దాంతో అట్లా అట్లా ముందుకి ముందుకి వెళ్తున్నాను. మీ ఆయన సపోర్ట్? ఫస్ట్ ఓకే అంటున్నారు, ఇంట్లో ఫస్ట్ వద్దన్నారు, తర్వాతకి కొన్ని అలవాటు చేసేసారు. మీరే ఆయన్ని కూడా రంగంలోకి దించేసారు, చూస్తున్నారు. అన్నీ కొంచెం అన్నలతో ఏమైనా పరిచయం ఉందా? ఏం లేదు కదా, కొంచెం విప్లవ భావాలు కనిపిస్తున్నాయి చాలా వీడియోస్లో. డ్యాన్స్ ఏమో నేర్చుకుంటున్నారు మీరు? ఓన్ అంతా. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మాధవీలత గారు మీరు చెప్పండి. మేడం, చూశాను సైరాకి మొదటి రోజే వెళ్ళినట్టున్నారు. ఫ్యామిలీ ఫ్యామిలీ నాకు తెలిసి టిక్ టాక్స్ కూడా మీ ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్ మీకు. మీ శ్రీవారు అయితే మీకు ఆయనే వీడియో తీస్తున్నట్టున్నారు. మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ అండ్ మా పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ సార్. గుడ్. నెక్స్ట్ ప్రత్యూష రాజమండ్రి. చెప్పమ్మా, ఏం సైలెంట్గా నువ్వు ఆ టిక్ టాక్ వీడియోస్ చూస్తేమో రచ్చ చేస్తున్నావు. చెప్పు, ఎందుకు చేస్తున్నావు టిక్ టాక్? మామూలుగా నా ఫ్రెండ్స్ చేస్తే నేను చూసి అప్పటి నుంచి స్టార్ట్ చేసా అలా. కానీ అన్నీ నీవన్నీ ఎట్లా ఉన్నాయంటే కొంచెం ఫన్నీగా తిడుతున్నట్టుగా ఉంటాయి, ఎందుకు అవే ఎంచుకున్నావు? ఇప్పుడు వీళ్ళిద్దరు చూస్తే మేడం ఇద్దరు డ్యాన్సులు కానీ పాటలు కానీ అట్లా చేస్తారు. నీ వాటిలో పాటలు ఉన్నాయి బట్ కొంచెం ఫన్నీగా తిడుతున్నట్టు అనిపించింది, ఎందుకని? సపరేట్ అనిపించింది, నేను చేయాలి నా రూటీన్ సపరేట్ అనుకున్నాను. చిన్నప్పటి నుంచి కామెడీ ఇష్టం. ఓకే, ఆ వీడియోస్ అందుకనే ఆ రూట్ ఎంచుకున్నాం. రైట్. నేను రిషి. హౌ ఆర్ యూ బ్రదర్? ఎలా ఉన్నావు? బాగున్నాను, బాగున్నాను. రిషి హైదరాబాద్. ప్రాపర్ గుంటూరు సార్. ఎక్కడ? గుంటూరు. గుంటూరు సిటీ. కొంచెం పెద్దగా మాట్లాడాలి నువ్వు. యా యా. నీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎట్లా చెప్తావు అందరికీ? అట్లా ఆర్డర్ చేయాలి ఇక్కడ, అట్లానే ఆ వాయిస్ రావాలి నాకు. గుంటూరు ప్రాపర్? నేటివ్ గుంటూరు. ఓకే, ఇక్కడికి వచ్చి డ్యాన్స్ స్కూల్ అట్లేమి పెట్టాం? స్టూడియో ప్లాన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ డాన్స్ అండ్ జూంబా ఫిట్నెస్ స్టూడియో. అందులో టైం పాస్ ఈ టిక్ టాక్స్? నీ ప్రతిభని లేకపోతే టైం పాస్ కని కాదు, నేను డిప్రెషన్ ఫ్రీ చేయడానికి యూస్ చేస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. అంటే మాక్సిమం రకరకాల రీజన్స్ తో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఎవరితో మాట్లాడట్లేదు. సో మెయిన్ పర్పస్ అది పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా స్టూడెంట్ చేస్తున్నాడు, ఏంటో డబ్ స్మాష్ అప్డేట్ సార్ ఇది అన్నాడు. ఏంటో అంతా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళు మ్యాక్సిమం టైం యూత్ అంతా అది తిట్టుకోవడంలోనే పోతుంది. అండ్ ఇంకొకళ్ళు బాగా ఏడుస్తూ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ ఇందులో చూపిస్తూ ఏడుస్తూ, సో దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎస్. సో వాళ్ళ గోల్ నుంచి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు ఒక మంచి ప్రయత్నం చేస్తారు. అందరూ అడుగుతుంటారు, మీరు డాన్స్ డైరెక్టర్ కదా, డాన్స్ వీడియోలు తక్కువ ఉంటాయి మీకు, ఎక్కువ స్పీచ్లు ఎక్కువ ఉంటాయి అవి ఇవని. టిక్ టాక్ వాడు నాకు మనీ పే చేయడు కదా, నేను బయట క్లాసులు చెప్పే సంపాదించు. సో నాకు కొంచెం బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు డాన్స్ వీడియోలు పెడతాను, కామెడీ స్మాష్. కీప్ ఇట్ అప్, కంటిన్యూ చేయి, అలాగే అందరికి మెసేజ్ చేస్తూ. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ప్రభాతి గారు, మీరు పాటలు పాడగలరా? ఓన్గా మీరు చెప్పారు నాకు ఇంతకుముందు అన్నారు. రైట్, ఒక పాట పాడమ్మా. ఎందుకంటే టిక్ టాక్లో తన వాయిస్ ఒకటే విన్నాను, ఓన్ వాయిస్ ప్రత్యూష ఒకటే. మీ వాయిస్ వినాలనిపిస్తుంది, ప్లీజ్ మీ ఇష్టం. భద్రాచలం నుండి సాంగ్ ఉంది సార్, అది ఒకటే జననం ఒకటే ఇన్స్పిరేషన్ సాంగ్ ప్లీజ్. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. గెలుపు అంటే బ్రతుకు, బ్రతుకు కొరకే గెలుపు. కష్టాలు రాని కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రేనికొద్దు నింగేని హద్దు.
రాబోయే విజయాన్ని పిడికిలిలో చూపాలి, ఆ గెలుపు చప్పట్లేని గుండెల్లో మ్రోగాలి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. గుడ్, కొంచెం భయపడుతున్నట్టు అనిపించింది. ఎస్, ఆ పాటకి ఎంత ఫీల్ ఉండే, ఎంత ఫీల్ ఉండాలి ఆ పాటకి. ఆ పాట వింటే ఓడిపోయిన అడుగోళ్ళు లేచి కూర్చోవాలి. ప్రభావతి చెప్పింది కదా అనేసి. ఓకే, మీరు ఇళ్లలో చేస్తారే వందల వేలు చేసి పెట్టారు టిక్టాక్స్, నా ముందు చేయటానికి ఏంటమ్మా? ప్రభావతమ్మా చెప్పు, మొదటి పాటకేమో ఫీల్ అవ్వ, ఇప్పుడు ఫీల్ వచ్చింది నాకు. ఓకే రైట్, మాధులతి గారు మీరు కూడా చక్కగా పాడతారని విన్నాను. ఒక పాట మీ నోట ఫ్రీ, ఏం ఫీల్ అవ్వండి. మీ ఇంట్లో ఎట్లా చేసానని చూసా, అదే కావాలి నాకు, లేదు కట్ చేసేసి వద్దంట. ఓకే, చక్కగా మీరు ఎంచుకున్న పాట ఏదైనా పాడండి, వింటాను. మట్టి మనిషినండి నేను, మాణిక్యం అన్నారు నన్ను. ఇంకొంచెం, ఒక్క నిమిషం, ఈ ఈ వాయిస్ చాలదు నాకు. ఇంకొంచెం మట్టి మనిషి అట్లా రావాలి నాకు. మట్టి మనిషినండి నేను, మాణిక్యం అన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యం అన్నారు నన్ను. నెక్స్ట్ ప్రత్యూష చెప్పు, నన్ను తిడతావా, నన్ను నాతో ఏమైనా మంచి పాట పాడతావా, డైలాగ్ చెప్తావా, దట్స్ యువర్ చాయిస్, నీకే వదిలేసి చెప్పమా చెప్పు. నాకేం సాంగ్ పాడడం, కానీ ఒక సాంగ్ పాడి బాగా క్లిక్ అయింది. ఏం పాడమా, తప్పే అది ఏదో సరదాగా పాడాను. మేము కూడా సరదాగే, అలలే చిట్టలలే అటు వచ్చి వచ్చి పోయే అలలే అటు పాడుతూ నేడుతూ. పాడు పాడు, చక్కగా పాడు, తప్పే ఉంది. విన్నా నేను, విన్నా ఆ టిక్ టాక్ లో ఆ వీడియో కూడా నేను చూసా. పాడు గట్టికి పాడు, రాజమండ్రికి వినపడాలి, గోదావరమ్మకి వినపడాలి. కానీ అసలు రాజమండ్రిలో ఎంత ఇదిగా ఉంటావు నువ్వు, ఏది అంత కూల్గా ఉన్నావు తల్లి. డబుల్ యాక్షన్ ఏం చేస్తుందని అక్కడ డౌట్గా ఉంది కదా, టిక్ టాక్స్ లో రచ్చ చేస్తుంది, ఇక్కడికి వచ్చి సైలెంట్గా ఉంది. మా తమ్ముడు ఉండాలి, నేనే అనుకున్నానా, నేనని అనుకో, కానీ స్టార్ట్ చేయి. పాడాను అంతే, అయిపోయిందా? అంతే, నేనేమైనా అలలే 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 అన్నావు, అది పాట. రైట్, మాధులత గారు, ప్రభావతి గారు, ప్రత్యూష గారు, ఈ టిక్ టాక్ చేస్తున్నప్పుడు కింద ట్రోల్స్ చేస్తుంటారు, చాలామంది అసభ్యకరంగా కూడా మాట్లాడుతుంటారు, ఇట్లా బాధ అనిపిదమ్మా మీకు, ఆపేద్దాం ఈ టిక్ టాక్స్, ఎందుకు రచ్చ అనిపిదా? నాకైతే ఆపేయాలనిపించలేదు సార్, ఎందుకంటే ఎందుకు ఆపాలి, వాడేవాడో నాకు తెలియదు. నువ్వు ముందుకు వెళ్ళలేక నా కాళ్ళు పట్టి లాగుతున్నావేమో అనేది నా క్వశ్చన్, అందుకు నేను ఆన్సర్గా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకే, ఒకవేళ నేను ముందుకెళ్ళి ఏమో బెటర్ ఆపర్చునిటీస్ వచ్చినా, నలుగురు నన్ను గుర్తించినా, వాళ్ళే నోర్ముసుకొని ఉంటారు. రేపటి నాడు ప్రభావతి మీరే కదా అండి, పిఎం ప్రభావతి మీరే కదా అండి అని నన్ను వెనకాలని ముందుకొచ్చి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు ఆ పేరుంటే చాలు, వీళ్ళని వెక్కిరించడానికైనా నేను ముందుకెళ్ళాలి అనేది నేను అనుకున్నాను. మనిషి రూపంలో ఉన్న మృగాల మధ్య కొన్నిసార్లు మనం బతకాల్సి వస్తుంది. మనిషి అందంగా ఉంటారు, మనసు మాత్రం దరిద్రంగా ఉంటుంది. కామెంట్ చేస్తుంటారు వాళ్ళు బతుకులేంత. మీరు అట్లాంటి వాటిని పట్టుకోని అవసరం లేదమ్మా. మీ ద్వారా నేను కోరుకునేది అదే, మంచి మెసేజ్ చేసే టిక్ టాక్స్ కూడా చేయండి, నేను కోరుకునేది అది. ఓకేనా? ఏదైనా ఇప్పుడు తను తమ్ముడు చెప్తున్నట్టు మోటివేషన్, ఎవరైనా సూసైడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ బాధపడుతుంటే ఋషి చేస్తున్న పని అది మంచి మాటలతో. మీ నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను. మాధవలతి గారు మీరు చెప్పండి, కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అమ్మా? చాలా ఫీల్ అయ్యేదాన్ని సార్, ఓకే ఇది ఫ్రాంక్, నేను స్టార్టింగ్ లో చాలా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఈ టిక్ టాక్ లోని నా ఫాలోవర్స్ అందరూ అవన్నీ పట్టించుకోద్ది సిస్టర్, అస్సలు పట్టించుకోవద్దని. నా ఫ్యామిలీ కానీ నా హస్బెండ్ కానీ వీళ్ళందరూ ఫాలోవర్స్ కూడా ఇంట్లో మీకు ఫుల్ సపోర్ట్. ఫుల్ సపోర్ట్, మరి ఇంకెందుకు భయం మీకు? ఇంట్లో వాళ్ళు అంత సపోర్ట్ చేసినప్పుడు ఊర్లో ఎవరైతే అనుకుంటే, బంధువులు వాళ్ళు ఎవరే అనుకుంటే మీకు ఎందుకమ్మా? మీరు మంచిగా చేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టట్లేదు. మన వల్ల ఒకరికి హాని కలిగినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోవచ్చు. కరెక్టే సార్, కానీ ఆ మాటలు అనేవి ఫస్ట్ కొంచెం బాధ అనిపించిన, తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి మేము కూడా ఫేస్ చేస్తుంటాం ఫీల్డ్. అవన్నీ పట్టించుకుంటే అవన్నీ పట్టించుకోకుండా ముందుకు, ఇప్పుడు నేను అవన్నీ పట్టించుకోవట్లేదు సార్. ప్రత్యూష నీ గురించి చెప్పలేదు, నిన్ను తిడుతూ ఉన్నారా నీ టిక్ టాక్ చూసి? పెద్దగా చెప్పాలి నాకు, టిక్ టాక్ లో అంతగా అరుస్తున్నారు ఇక్కడికి వచ్చి నోట్లో టైం లేదు చెప్పు.
అలా కామెంట్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళు అంతా ఫేక్ అకౌంట్స్ నుంచి పెడతారు. Yes, ఫేక్ అకౌంట్స్ నుంచి మేము కామెంట్స్ చేస్తాం. వాళ్ళ అకౌంట్ సరైన ఐడి ఏముండదు. సో వాళ్ళన్నా కరెక్ట్ అయితే నేను బాధపడదాన్ని, కానీ కాదు వాళ్ళంతా ఫేక్ చెప్తున్నారు. సో నేను ఫస్ట్ లో బాధపడదాను, కానీ తర్వాత రైట్ చూడదు. ఓకే రైట్. ఇళ్లలో గృహిణులు బయటికి రారు, మీరు వచ్చారు నలుగురికి సపోర్ట్గా. మీరు కూడా ఆ విధంగా చేయచ్చు, ఎందుకంటే మనసులో ఉంటుంది, చేయాలని ఉంటుంది కానీ చేయలేదు. మీలాంటి వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా చేస్తున్నారు. రైట్ ప్రత్యూష, వాట్ అబౌట్ యూ? చెప్పినానా చేస్తావా డ్యాన్స్? చేస్తే నేను పాట రెడీ చేస్తా. రిషి ఆర్ గుడ్ డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఇంక నీకు నేను చెప్పనవసరం లేదు. ఓకే రైట్. ప్రతి వారం వచ్చే ఈ టిక్ టాక్ స్టార్స్ కోసం ఏరోఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ సంస్థ నుంచి దిలీప్ గారు మెమోంటోస్ ఇస్తున్నారు. ఆయన వచ్చారు మీ నలుగురికి కూడా మెమోంటోస్ ఇవ్వడానికి. మీరు మీ సీట్లలోనే కూర్చోండి, ఆయనే మీ దగ్గరికి వస్తారు. ఓకేనా? ఎందుకంటే ఒక మీలో సపోర్ట్ అంతే, మీకు మంచి చేయండి. అతను కూడా ఇదే విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. మెసేజ్ ఓరియంటెడ్ టిక్ టాక్స్ చేయండి, ఎవరిని ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టే టిక్ టాక్స్ మాత్రం దయచేసి చేయదు. దిలీప్ గారు వచ్చారు మీ అందరికీ మెమోంటోస్ ఇవ్వడానికి. రైట్ ప్లీజ్ దిలీప్ గారు, ప్రభావతి గారికి ప్లీజ్ మీరు కూర్చోండి. అమ్మా కూర్చోండి, మీరు లేవటం నాకు మైక్ సీట్ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ తీసుకోండి. రైట్ వన్ బై వన్. రైట్ నెక్స్ట్ సార్, షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. తను చాలా స్ఫూర్తి, వాళ్ళ హస్బెండ్ కూడా తనకి ఫుల్ సపోర్ట్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ చేస్తుంది తను కూడా. రైట్ నెక్స్ట్ మాధవి లత గారు. గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రత్యూష, నీలో నేను ఛాలెంజ్ చేశాను, నువ్వు చాలా సైలెంట్గా ఉన్నావు, మళ్ళా నువ్వు కానీ మంచి టిక్ టాక్ ఇదే విధంగా నవ్వుతూ ఉన్నానా, హ్యాపీగా ఉండే ఏదో సంథింగ్, నువ్వు భయపడుతూ ఉన్నావు అంతేనా? కొంచెం ఆ ఫియర్ పోలా అమ్మా, హెల్త్ బాగాలేదా? ఓ సారీ సారీ నాన్న, అదే అనుకున్న, ఏదో సంథింగ్ స్టార్టింగ్ నుంచి నువ్వు సైలెంట్గా. ప్రత్యూష, గోదావరి జిల్లాలో ముద్దుబిడ్డ దిలీప్ గారు, రాజమండ్రి. Right, thank you. Next, Rishi, a great dance master. Future lo manam athaniki ena. Right, Rishi Gada, please. Thank you very much. Please. Thank you, Nalugurki. Dilip gar ki nenu ee maat cheppinappudu nenu support chestanu tik tok stars kani. తను ఏరోఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ సంస్థలో పనిచేస్తారు. తను టైం చూసుకొని నేను తప్పకుండా ఇలాంటి చిన్నారులు నేను అభినందిస్తాను సార్ అని ముందుకు వచ్చారు. మనం అలాంటి వాళ్ళు కూడా గౌరవించుకోవాలి. ఓకే దిలీప్ కూడా, దిలీప్ బజ్జే, దిలీప్ భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మనకి 2 మినిట్స్ టైం టక్క టక్కన ప్లీజ్. ప్రభావతి గారు మీతో స్టార్ట్ చేయండి. చెప్పడానికి ఏమని సార్, టిక్ టాక్ చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. టిక్ టాక్ చేసే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆనందం వెతుక్కొని అందులోకి వస్తారు. ఆనందాన్ని చెడగొట్టడానికి ముందుకు ఎవరైనా వస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అంటే బయట నుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోలేక మేము ఇక్కడికి వచ్చాం. నువ్వు ఇక్కడ కూడా నన్ను విమర్శించడానికి బ్యాడ్ కామెంట్ల రూపంలో నా ముందుకు రావాలి అనుకుంటే నువ్వే ఎంత, నాయనకున్న నా వాళ్ళనే నేను పట్టించుకోవట్లా, ఎవరో తెలియని నిన్ను పట్టించుకోవట్లా. అమ్మవారు అమ్మవారి మాట ఇది అనుకోవచ్చా? ముగ్గురు అమ్మలు వచ్చారు మా స్టూడియోకి, ముగ్గురు అమ్మలు. ఇది రిషి ఏమిటో, రిషి నువ్వు చెప్పాల్సిన మాట వాళ్ళే చెప్తున్నారయ్యా. రైట్ నెక్స్ట్ మాధవ లత గారు, మీరేం చెప్తారు? దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోస్ మేము చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ మాత్రం చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. దయచేసి నేను కోరుకునేది అది ఒక్కటి. అందరూ ఒకేలాగా ఉండరండి, పాజిటివ్ మైండ్ ఉండదు, చాలా మంది నెగిటివ్ గా తీసుకుని సూసైడ్ కూడా అటెంప్ట్ చేసే. సో అలాంటి కామెంట్స్ పెట్టద్దు అని నేను కోరుకుంటాను. రైట్ ప్రతీష, వాట్ అబౌట్ యు, మీరు చెప్పండి. స్టార్టింగ్లో అయితే నాకు అసలు షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ వచ్చేవి కాదు. బట్ ఈ టిక్ టాక్ వచ్చాక ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు నాతో మాట్లాడి షార్ట్ ఫిల్మ్స్ చాలా ఛాన్సులు వస్తున్నాయి. నిజంగా టిక్ టాక్ నాకు చాలా ఇచ్చింది, చాలా మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది, నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది టిక్ టాక్. రైట్, మీ అందరి నుంచి నేను కోరుకునేది అదే, సమాజానికి ఉపయోగపడే టిక్ టాక్స్ కూడా మీ నలుగురు నుంచి నేను కోరుకుంటున్నాను. ప్రామిస్ చేయాలి నాకు మీరు. ఓకే, ఇంతవరకు పాటలు అన్నీ చేశారు, ఈ షో తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ టిక్ టాక్ చేయండి, అవి పెట్టండి, నేను చూస్తాను తప్పకుండా. ఓకే, మన రైతన్నలు బాధపడుతున్నారు, స్టూడెంట్స్ బాధపడుతున్నారు, జవాన్ల కోసం, వీళ్ళ కోసం మీ నుంచి నేను టిక్ టాక్స్ కోరుకుంటున్నాను. ఓకే రిషి ప్లీజ్ చివరిగా మీరు.
సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. ఎస్, మంచి చెడు ఉంటాయి. కత్తి కూరగాయలు భోజనానికి వాడచ్చు, ఒక మనిషిని ఏదైనా చేయాలన్నా చేయొచ్చు. మనం ఎలా వాడితే అది ఉపయోగపడుతుంది. మంచైనా చెడైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పబ్లిక్లోకి. సో మనం మంచే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మనిషి నవ్వుతుంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి, కానీ వాడిని ఏడిపించి హ్యాపీగా ఫీల్ అయ్యే మైండ్ సెట్ ఉంది. అది ఉంది మైండ్ సెట్ ఇప్పుడు సమాజంలో, అదే ఉంది. వాడు ఏడుస్తుంటే ఇక్కడ ఆనందపడతాడు. ప్రపంచం మొత్తం మంచోడన్నా కూడా వేలు పెట్టి చూపించేవాడు ఒకడు ఉంటాడు. ఎస్, మనం వాళ్ళని వదిలేసాలి. 99 మెంబర్స్ మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు పాజిటివ్గా. షుడ్ ఫోకస్ ఆన్ దెమ్. ఎస్, చాలా మంది నా మీద కూడా వస్తుంటారు. అందరి మీదకి వస్తారు బ్రదర్. ప్రతి డిపార్ట్మెంట్ డిస్టర్బెన్స్ బ్యాచ్ ఉంటుంది. డోంట్ కేర్. తిరుగు బొరుగు వాళ్ళే మనం చూసి తట్టుకోలేరు. ఇంకా సోషల్ మీడియా అనే సరికి కొంచెం అతను వీడియోస్ మనకి ఇక్కడ ఏమనిపిస్తే చేద్దాం. మంచి అయితే మంచిది. ఓకే, నేను మంచిగా వాడుతున్నాను. మన వర్క్ అని నవ్వుకుంటే చేద్దాం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనం వర్క్ చేసుకుంటే ఎవరు ఎన్ని చేసినా కూడా రైట్. ఎస్, చల్తానాయి. రైట్, నీ నుంచి కూడా రిషి, చాలా మంది పిల్లలకి మంచి మెసేజ్ ఇస్తున్నావు. ఇది ఇలాగే కొనసాగాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. మంచి మూవీకి నువ్వు డ్యాన్స్ మాస్టర్ అయ్యి నేను చూడాలి. నాకు మూవీస్ కానీ నేర్చుకోలేదు సార్. యాక్చువల్లీ డాన్స్ రావాలి, ఫ్యూచర్ చేయాలి నేను కోరుకుంటున్నాను. బాగుంది నీది ఈజీగానంత. అందరు అనుకుంటారు మూవీస్ కోసము రియాలిటీ షోస్ కోసమే డాన్స్ నేర్చుకుంటారు, అదే టార్గెట్ అనుకుంటారు. నాకు గురువు ఎవరు లేరు డాన్స్లో. ఓకే, నా ఓన్గానే అబ్జర్వేషన్లో నేర్చుకున్నాను. గుడ్, వెరీ గుడ్. నేనే మాస్టర్ అయ్యాను. చాలామంది నేర్చుకున్నారు. అన్ని ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు నాకు స్టూడెంట్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ప్లాన్ చేద్దామని వచ్చాను. యాక్చువల్గా గుంటూరులో పెడదాం అనుకున్నాను. దానికంటే ఎక్కువ ఇక్కడ లార్జ్ స్కేల్లో కొంచెం అక్కడ బార్గెనింగ్ ఎక్కువ ఉంటుంది చిన్న సిటీస్లో. ఇక్కడైతే దే నో ద వాల్యూ ఆఫ్ ఆర్ట్ అండ్ మాస్టర్ కష్టం తెలుస్తుంది. రైట్, సో దేశం నలుమూలల నుంచి వస్తారు. సో ఇప్పుడు నాకు ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి నేను సేవింగ్స్ ఎక్కువ పెట్టుకోవాలి నా ఫ్యామిలీకి. పాప ఉంది, అన్నయ్య వాళ్ళ పాప. తప్పకుండా నీ కోరిక నెరవేరాలి. ఆల్ ది బెస్ట్ రిషి. థ్యాంక్ యూ. ఆ గోల్ చేరుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యూష, రెస్ట్ తీసుకున్నానా? ఓకే, ఇబ్బంది పెట్టుంటే క్షమించు. మాధవలత గారు థ్యాంక్ యూ. మా వైజాగ్ నుంచి వచ్చారు మీ శ్రీవారి, మీ పిల్లలందరిని అడిగారు చెప్పండి. ప్రభాతి గారు మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నలుగురు. రైట్, ఇది ఇవాటి టిక్ టాక్ టాలెంట్ హంట్ షో. కీప్ వాచింగ్ 99 టీవీ. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.